వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నేను ఇప్పుడు ఒక చిన్న స్వీట్ స్టాల్ దగ్గర ఉన్నాను. అసలు ఈ స్వీట్ స్టాల్ పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని పెట్టిన తర్వాత ఎలాంటి లాభాలు ఉంటాయి, ఎలాంటి నష్టాలు ఉంటాయి, అసలు అది పెట్టడానికి ఎలాంటి ఆలోచన ఉండాలి అనేది, దానికి ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది అనేది మొత్తం అన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ ఉన్న భయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే భయ్యా. నమస్తే మేడం, నా పేరు పరిమి వెంకటరావు మేడం. ఓకే, మేము గుంటూరు. అయితే అక్కడ మాకు కొంచెం హెవీ బిజినెస్లు చేసి కొంచెం ఇలా ఫ్లాట్స్ కొనాలంటివి, వాటి వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడి మేము హైదరాబాద్ వచ్చాం మేడం. వచ్చాము ఇక్కడికి. ఇక్కడ వచ్చి మా ఫ్రెండ్ ఒక అతను ఉండి ఇట్లా ఏదన్నా చూద్దాము అంటే ఇట్లా చూపించాడు నాలుగు దిక్కులు, ఇట్లా చిన్న స్వీట్ స్టాల్స్ పెట్టే కొంచెం బాగుంటుందని చెప్పాడు. నాకు కూడా చూడంలోనే థాట్ వచ్చేసింది, ఇదైతే మనం చేసుకోగలుగుతాము, దీనివల్ల మనకి ఏమన్నా కానీ నష్టం లేకుండా మనం చేసుకోగలుగుతాం అనే ధైర్యంతో నేను మా మిసెస్ స్టార్ట్ చేశాను మేడం. ఇది అంటే మనము ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్రెండ్ చెప్తేనే కాదు, మనకంటూ కొంచెం ఐడియా కూడా ఉండాలి కదా. మళ్ళీ ఎంత ఫస్ట్ మీరు ఎంత ఇన్వెస్ట్ చేశారు దీన్ని చెప్తా మేడం. ఫస్ట్ వచ్చేసి ఇట్లా ఈ డబ్బాలు కొనుక్కోవడానికి కానీ ఈ ఐటమ్స్ వీటికి కానీ మొత్తం ఒక 10,000 అయింది మేడం. ఇంకా 10,000లో ఒక ఆటో లాగా పెట్టి రెంట్కి తీసుకుని పెట్టాను. అది రెంట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా అది స్టాల్ లాంటిది చేయించుకున్నాను మేడం. 30,000 అయింది స్టాల్. ఆ 30,000 ప్లస్ ఒక 10,000 పెట్టి డబ్బులు కానీ ఈ ఐటమ్స్ ఇలాంటివన్నీ చేసుకోవడానికి ఖర్చు అయింది మేడం. మొత్తం 40,000లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు 40,000లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇప్పుడు మనకు ఎవ్రీడే ఎంత వస్తుంది, ఎట్లా సేలింగ్ ఎలా ఉంటుంది? ఎవ్రీడే మనం ఒక 20 kgs నుంచి 30 kgs సేల్స్ చేసుకోగలిగితే ఒక కేజీకి వచ్చేసి 50 rupees నుంచి 60 rupees అలా మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ తీసుకోవచ్చు మేడం. మనం సేల్ అయ్యేదాన్ని బట్టి మనం కూడా ఈ ఐటమ్స్ అనేది తయారు చేసుకుంటుండాలి. రోజు ఒకే రోజు తయారు చేసుకొని వారం రోజులు 10 రోజులు అమ్మితే అవి కొంచెం స్మెల్ వస్తే కస్టమర్స్ బ్యాడ్ చేస్తారు మళ్ళీ. అందుకని చెప్పేసి మనం ఎంతైతే సేల్ ఉంటుందో మనకు 20 kgs 30 kgs సేల్ ఉన్నప్పుడు మనం దాన్ని బట్టి ఒక 3 డేస్ వరకే మనం సేల్ తయారు చేసుకోవాలి. ముందు 3 డేస్ కల్లా మనకి ఏదైనా ఒకటి అయిపోతూ ఉండాలి. 3 డేస్కి ఒకసారి చేంజ్ అయిపోతుండాలి మొత్తం కంప్లీట్గా. కస్టమర్స్ తీసుకెళ్ళినా కానీ ఒక 10 డేస్ వరకు ఇంటి దగ్గర ఉంచుకొని తినేదానికి ఒక 1/4 కిలో తీసుకున్న కొంతమంది 10 డేస్ తింటారు దాన్ని. అలా ఉంటేనే సేల్ కరెక్ట్గా ఉంటుంది. లేదు మనకు సేల్ అవ్వండి తీసుకొచ్చుకొని ఎక్కువ చేసుకొని ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, మనమే 10 డేస్ ఇక్కడ పెట్టుకుంటే సేల్ అవ్వకుండా కస్టమర్స్ తీసుకెళ్ళినాక 3 రోజుకి అది స్మెల్ కానీ అట్లా వచ్చిందంటే వాళ్ళు మళ్ళీ మన షాప్ దగ్గరికి రారు. ఆ విధంగా మనం చేసుకోవడం కానీ అమ్ముకోవడం కానీ ఉండాలి. మనం ఒక రోజుకి ఒక 20 kgs మనం సేల్ చేసుకున్నామంటే ఒక కేజీకి వచ్చే 60 rupees కనీసం మనకు బెనిఫిట్ చూసుకోవచ్చు కేజీకి. 20 kgs అంటే 2 hours 1200 అట్లా మనకు నెలకు వచ్చేసరికి 30,000. ఆ రేంజ్లో బిజినెస్ ఉంటే అతను నిలబడగలుగుతాడు మేడం. రెంటలు కానీ కిరాయిలు మన ఖర్చులు ఉంటాయి కదా, కనీసం 30,000 మనం ఇన్కమ్ తీసుకోగలిగితేనే మనం హైదరాబాద్లో నిలబడగలుగుతాం. ఓకే, అంటే మీకు ఇప్పుడు ఎవ్రీ మంత్ 30,000 దాకా మనము ఇది ఎస్టిమేషన్ వేసుకోవచ్చు అంటారు. ఈ బిజినెస్ ప్రాఫిట్ వస్తుంది 30,000 వరకు. 30,000 వరకు వస్తే రెంట్ 10,000, ఒక 10,000 మాకు ఖర్చులు అవి ఉంటాయి కదా మేడం, ఇంకో 10,000 వరకు కంపల్సరీ బెనిఫిట్ ఉంటుంది. అది మేము మా పిల్లల ఫీజులు కట్టుకుంటే ఇట్లా మేము చిన్నగా వెళ్ళిపోతున్నాం. అంటే మీరు ఈ బిజినెస్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పెట్టేసి, అలాగే ఈ బిజినెస్ పెట్టిన తర్వాత మీరు 10,000తో స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, అలాగే ఎప్పుడైనా నష్టం వచ్చినప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అనేది మేడం? నష్టాలు కూడా ఉంటాయి, మనం చేసుకుంటాం. అది 2-3 డేస్ అమ్మలేదు అనుకోండి, అమ్మకపోతే మళ్ళీ వాటిని మనకు వేస్ట్ అయిపోతుంటాయి. మనం 10 డేస్ వరకు వాళ్ళని సేల్ చేసుకోలేము, ఎందుకంటే 10 డేస్ సేల్ చేసుకుంటే కస్టమర్ బ్యాక్ ఫీడ్బ్యాక్ బాగుండదు. అందుకని చెప్పేసి మనం వాటిని చెత్తలో వేయాల్సి వస్తుంది. అట్లా అట్లాంటప్పుడు సేల్ కానప్పుడు నష్టాలు పోతుంటాం మేడం. మొన్న లాక్డౌన్లో బాగా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఇలాంటి లాక్డౌన్లో వచ్చి షాపులు పెట్టనీకి అవి ఇవి చేసినప్పుడు బాగా ఇబ్బంది పడ్డాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం సేల్ చేసుకునే దాన్ని బట్టి చేసుకోవాలి ఐటమ్స్. ఏమేమి ఐటమ్స్ ఎక్కువగా మనకు సేల్ అవుతూ ఉంటాయి ఇక్కడ, కస్టమర్స్ ఎక్కువగా దేన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు, మీరు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ మెటీరియల్? అంతా మేమే చేసుకుంటాం మేడం, సొంత ప్రిపేరే. ఒక చెక్కలు కానీ ఇవి బూందీ మిక్సర్లు, కాన్ఫ్లెక్స్, చకోడీలు ఇవన్నీ బాగా సేల్ ఉంటాయి మేడం.
సేల్ ఉంటే రోజుకి ఒక 20 kgs అట్లా పోతున్నాయి మాకు. ఒకవేళ ఎవరైనా మీలాగే ఒక బిజినెస్ పెట్టుకోవాలన్న ఆలోచన ఉన్న వాళ్ళకు మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఎవరైనా సరే సేల్ చేసుకోవచ్చు. సేల్ మనకి రిసీవింగ్ బాగుండాలి. కస్టమర్స్ని మనం వచ్చినప్పుడు సార్ తీసుకోండి రిసీవింగ్ అని సార్ అనడం, లేకపోతే నిదానంగా మాట్లాడటం, ఓపిక పట్టుకొని ఉండడం, అలాంటిది ముందు మెయిన్ ఇలాంటి వాటికి మేడం. ఇప్పుడు మనం స్ట్రీట్ ఫుడ్లో ఉన్నాం కాబట్టి రకరకాల జనాలు వస్తూ ఉంటారు. మనం ఒక మాట కొంచెం మంచిగా అన్నా కానీ వాళ్ళు ఇంకో విధంగా ఫీల్ చేసుకుంటారు. అలా అన్నిటికీ మనం ఓర్చుకొని ఉండగలగాలి. ఇలాంటి దానికి ఓపిక పట్టుకొని ఉండాలి. టేస్టీగా ఇవ్వాలి, క్వాలిటీ ఇవ్వాలి, క్వాంటిటీ ఇవ్వాలి, పక్కన మార్కెట్కి మనం తట్టుకొని ఉండగలగాలి. అలాంటి ఓపిక, అలాంటి రిసీవింగ్, అలాంటి మర్యాద పూర్వకంగా మనం ఉండగలిగితేనే సేల్ చేయగలుగుతాం కస్టమర్కి. ఓకే, అంటే మీరు ఒక కేజీ మీద మన అంటే కేజీ 50 rupees 60 rupees అలా ఉంటుంది అంటున్నారు కదా, మీరు ఓన్గా చేసేటప్పుడు దాని మీద మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది? మీరు ఈ ఇదంతా తీసుకోవడం కానీ అటు ఏవి చేసినప్పటికీ కూడా అదైతే మనకు పిండి అయితే ఏంటి, తర్వాత కావాల్సిన స్వీట్ అయితే ఏంటి, బెల్లం ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ తీసుకోగా మనకు ఎంత లాభం మిగులుతుంది? కేజీకి 60 rupees మిగులుతుంది మేడం. వీటిలో స్వీట్స్లో కానీ ఈ యొక్క కారం ఐటమ్స్లో కానీ ఏవైనా సరే కేజీకి 60 rupees అనేది మిగులుతుంది. అది మనం ఎంత సేల్ చేయగలిగితే అంత ప్రాఫిట్ చేయగలుగుతారు. ఎంత సేల్ చేయలేకుండా ఎక్కువ ఐటమ్స్ వేసుకొని వేస్ట్ చేయగలిగితే నష్టాలు వస్తుంటాయి. అంటే మీరు ముందు నుంచి ఇదే అంటే మీ పేరెంట్స్ వీళ్ళ లేదంటే మీరు ఉద్యోగం ఏమైనా చేసేవాళ్ళ? మేము గుంటూరులో బిజినెస్ చేసాం మేడం. ఆ బిజినెస్లో నష్టాల వల్ల మేము హైదరాబాద్, మేము కాటన్ చేసాం మేడం. కాటన్ బిజినెస్ లాంటివి కాటన్లో చేసాము. ప్లస్ కొన్ని ఫ్లాట్స్ కొంటే అవి తగ్గడం వల్ల రేట్స్ అవి చాలా నష్టాలు వచ్చినాయి. ఇంకా అక్కడ మాకు వీలు పడక మేము ఇక్కడికి ఏదో ఒకటి బిజినెస్ చిన్న బిజినెస్ అయినా చేసుకుందామని చెప్పేసి హైదరాబాద్ వచ్చాము. చూస్తే ఇట్లా ఇబ్బంది లేకుండా ఉంటుందేమో, మనం ఇద్దరం ప్రిపేర్ చేసుకుంటాము నేను మా మిస్సెస్ అని చెప్పేసి దీంట్లోకి దిగాను మేడం. ఇప్పుడు కాటన్ బిజినెస్ లాస్ వచ్చింది అన్నారు కదా, అంటే మీరు అక్కడ ఎలాంటి ఈ దాని వల్ల నష్టం రావడం జరిగింది? అంటే మీరు ఎంత ప్రాఫిట్ అంటే ఎంత ప్రాఫిట్ రావాలనుకున్నారు, ఎంత వచ్చింది ఏంటి? అదంతా చాలా భారత ఉంది చెప్పాలంటే, ఈ తెలంగాణ విడిపోయిన తర్వాత ఆంధ్రాకి చాలా కష్టాలు వచ్చేసింది. అక్కడ కాటన్ అనేది పడిపోయింది. కాటన్ మిల్స్ అన్ని తెలంగాణ వచ్చేసింది. అప్పటి నుంచి అక్కడికి పత్తి కానీ రావడం లేదు. అక్కడ కొంచెం వేరే చోట మేము కొన్ని ఒకటి రెండు ఫ్లాట్స్ కొంటే అవి రేట్లు బాగా తగ్గిపోయినాయి. వాటిలో మేము లోన్ తెచ్చి అలాగా ఇట్లా వాటికి బ్యాంకులకి వదిలేసేసి వచ్చేసాము. అట్లా ఇది పెట్టుకున్నప్పుడు ఏమైనా లోన్ తీసుకున్నారా, లేకపోతే ఓన్గా మీరు పాకెట్? 30,000 అనేది మా నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఒక 10,000 అట్లా మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. అట్లా 30,000కి మాకు సరిపోయింది. 30,000 నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. చూశారు కదా, గుంటూరు నుంచి వచ్చిన వెంకట్రావు హైదరాబాద్లో 30,000 తన బిజినెస్ను స్టార్ట్ చేస్తే ఇప్పుడు నెలకి 30,000 సంపాదిస్తూ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాను. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం తెలివిగా ఆలోచించి బిజినెస్ను స్టార్ట్ చేస్తే మనం ఖచ్చితంగా మనం నెలకి వేలల్లో సంపాదించవచ్చని చెప్తున్నారు. దిస్ ఇస్ సంగీత సైనింగ్ ఆఫ్.